హైదరాబాద్లోని హయత్ నగర్ మండల ఆఫీసులో ఎంపీటీసీ జెడ్పీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మల్లాడి రామరెడ్డి, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. మండలంలో ఎక్కడైతే అభివృద్ధి కుంటుపడిందో అక్కడ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని వీరంతా కోరారు. మమ్మల్ని పట్టుకోవాలి, పని చేయకపోతే మమ్మల్ని నిలదీయాలి. మీరు అందుకనే వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తాను రాలేదు. మా బాధ్యతల్ని గుర్తు చేస్తూ మీ అందరికీ హామీ ఇవ్వడానికి రావడం జరిగింది. తప్పకుండా రాబో కాలంలో నేను కానీ మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీటీసీలు కానీ మా సర్పంచులు కానీ బాధ్యతగా పనిచేస్తూ ఈ 5 సంవత్సరాలు మీ అందరికీ అండగా ఉంటామని మాట ఇస్తూ, దాంతోపాటు ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పెంచిన మనందరం కూడా పార్టీని కూడా ఇంకా పెంచవలసిన అవసరం ఉన్నది కాబట్టి అందరం కూడా కలిసి పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు పార్లమెంట్ నడుస్తున్నా సరే ఇంత పెద్ద మండలం, హైదరాబాద్ శివారులో ఉన్న మండలం, అభివృద్ధి చెందే ప్రాంతం, అభివృద్ధి చెందుతున్నా సరే సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నాగోల్ కింది నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఉన్న వర్క మూసి డ్రైనేజ్ వాటర్ అంతా మన కవాడపల్లి గుంటూరు ఈ ఊళ్ళో మీదకెళ్ళి పోతుంది. సాయంత్రం అయినా ఉదయం చూస్తే పొద్దున లేస్తే వాసన వస్తుంది. మనకు పదవులు కంటే ముఖ్యం ప్రజలు, ముఖ్యం ప్రజల సమస్యలు, ముఖ్యం ప్రజలకు కావలసిన వసతులు, ముఖ్యం ఈ మండలం హయాత్ నగర్ ఉంటే మొత్తం అన్ని మండలాలలో నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చిందంటే రంగారెడ్డి జిల్లాలో వచ్చిన అవార్డులన్నీ మన నియోజకవర్గంలోనే మన మండలంలోనే వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి మన మండల టీం అంతా ఈరోజు ఈ టీం ఒక బ్రహ్మాండ టీముగా, ఆ రోజు మనం ఎట్లా చేసినామో మళ్ళా అట్లా చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.